నవంబర్ 8న రిలీజ్ అవ్వబోతుందండి. దీనికి డైరెక్టర్ వచ్చేసి కృష్ణ విజయ్ గారు అని ప్రీవియస్ ఫిలిం అసురా అనే ఫిలిం చేశారు. ప్రొడ్యూసర్ వచ్చేసరికి రిజ్వాన్ గారు. దీంట్లో నేను, నిఖిత్ అంబోలి, అలాగే రోహిణి గారు, బెనర్జీ గారు, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి ఫిలింలో. కంప్లీట్లీ న్యూ జానర్ ఇది. ప్రజెంట్ ఇప్పుడు తెలుగు ఫిలిమ్స్, డిఫరెంట్ ఫిలిమ్స్ వస్తుంటే చాలా బాగా ఆదరిస్తున్నారు. నా ప్రీవియస్ ఫిలిం బ్రోచేవారు కూడా ఇక్కడ అందరూ చాలా బాగా ఆదరించారు. సో ఖచ్చితంగా ఇది మళ్ళా మంచి షాకర్ అవుతుందని, కొత్త స్క్రీన్ ప్లేతో, కొత్త రకమైన స్క్రీన్ ప్లేతో, కొత్త కొత్త టెక్నిక్స్ వాడాం ఫిలింలో. ఎగ్జాంపుల్ ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ అని, ఫారెస్ట్ సీక్వెన్స్ అని, ఇటువంటి కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేసాం. సో ఇవన్నీ మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నవంబర్ 8 మర్చిపోకుండా ఖచ్చితంగా అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమా చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. టైటిల్ అంటే బేసిక్గా పెద్ద సినిమాలకి ప్రమోషన్ చేసే అంత మేము చేయలేం కాబట్టి, ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్న ప్రమోషన్ కింద ఉండాలి, ఒక డిఫరెంట్ టైటిల్ పెట్టాలి. టైటిల్ కాడి నుంచి కూడా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటున్నాం, అవి లక్కీగా వర్కౌట్ అవుతున్నాయి. నట్టు అచ్చ తెలుగు టైటిల్స్ పెట్టాలని నాకు బాగా ఇష్టం, సో అలా వర్కౌట్ అవుతున్నాయి. అప్పట్లో ఒకడు ఉండేవాడు. లేదండి, అంటే టు బి ఫ్రాంక్ అప్పట్లో ఒకడు ఉండేవాడు లాంటి స్టోరీ కూడా మేము దగ్గరుండి చేయించుకున్నది. అది అంటే డిఫరెంట్ సినిమా చేయాలని చెప్పి చేయించుకున్న ఫిలిమే అది. సో రేర్, అటువంటి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు కొంచెం బిజీ అయ్యి కథలు చేయించుకోవడంలో కొంచెం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఒక 2-3 అయితే రెడీ చేసి పెట్టాం. ఆ జోనర్ కాకుండా కొంచెం రియలిస్టిక్గా ఆ ఫిల్మ్ ఎలా ఉంటుందో పీరియడ్లో అలాంటి సెటప్తోనే ఇంకొకటి రెడీ చేయించాం. మోస్ట్లీ అది నెక్స్ట్ ఇయర్ 100% చేయొచ్చు అది. అది తెలియదండి. అంటే మళ్ళీ ఎవరన్నా ఒక మంచి క్యారెక్టర్ తెచ్చి క్యారెక్టర్ అందరంటే క్యారెక్టర్ చేస్తా డెఫినెట్గా. ఫిక్స్ అవ్వలేదు, అవన్నీ పెద్దగా నేను పట్టించుకోను. ఆ టైంకి నిజంగా మంచి కథ వస్తే కథే నాకు, కథే ఫిక్స్ అవుతా ముందు. మంచి కథ అయితే ఏదైనా చేయడానికి రెడీ. వెరీ హ్యాపీ అండి. అంటే నేను కాలేజ్ అది చదువుకున్నది వైజాగ్లోనే, సో వైజాగ్ ఎప్పుడు నాకు స్పెషలే. సో ఇక్కడ రావటం, ఇక్కడ ఎప్పుడు కూడా నాకు వామ్ వెల్కమ్ పలికారు ఎప్పుడు కూడా ప్రేక్షకులు ఫస్ట్ నుంచి కూడా. సో వెరీ హ్యాపీ ఇక్కడికి రావటం. అందరూ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు, ప్లస్ డిఫరెంట్ సినిమా అని అందరూ అడుగుతున్నారు. వెరీ హ్యాపీ ఆ యాంగిల్లో. ఇదివరకు వచ్చి జస్ట్ పలకరించి వారు మాట్లాడేవారు, ఇప్పుడు డిఫరెంట్ సినిమా అనేది ఎక్కువ మాట్లాడుతున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ, లుకింగ్ ఫార్వర్డ్ అండి. కృష్ణ విజయ్ గారు అండి డైరెక్టర్ వచ్చేసి. ఆయన ప్రీవియస్ ఫిల్మ్ అసురా అని ఒక ఫిల్మ్ చేశారు, దాని తర్వాత అప్పట్లో కూడా ఉండేవాడు, నీది నాది ఒకే కథకి ప్రొడ్యూసర్ కింద చేశారు. ఇది మా కాంబినేషన్లో వస్తున్న 4th ఫిల్మ్ అన్నమాట. సో వెరీ కంఫర్టబుల్, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. తెలుగులో మీరు ఇంతకు ముందు చూడని స్క్రీన్ ప్లే, ఇంతకు ముందు చూడని ఒక 4-5 ఎపిసోడ్లు మీరు ఫస్ట్ టైం చూడబోతున్నారు, అంతవరకు అయితే గ్యారంటీ నాది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అనుకోవచ్చు. కొత్త జానర్ అలా అని చెప్పి ఏదో మనం బయటికి వెళ్ళిపోయే ఎక్స్పెరిమెంట్ అయితే కాదు, డిఫరెంట్గా ఉంటుంది, మన ఇంట్లో ఉన్న ఎమోషనే ఉంటుంది ఖచ్చితంగా. అంటే మిక్స్ ఆఫ్ అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ క్యారెక్టర్ వచ్చేసరికి కొంచెం బ్యాడ్ యాస్ క్యారెక్టర్ అనమాట. సో కొంచెం ఒకే దాని మీద ఉంటాడనమాట. ఇప్పుడు ఏదైనా ఏది పట్టుకుంటే అది అయిపోవాలి. సో ఆ పని మీద ఫోకస్ ఎక్కువ పెడతాడు అనేది మీకు బాగా కనిపిస్తుంది సినిమాలో. సురేష్ బొబ్బిలి అండి మ్యూజిక్. మా అప్పట్లో కూడా ఉండేవాడికి ఆయనే, తర్వాత నిధి నాది ఒకే కథ కూడా ఆయనే. సో మా టీంలో ఒక మెంబరే, మా బ్రదర్ లాంటి వాడే. సో వెరీ హ్యాపీ అతనితో వర్క్ చేయడం కూడా. నెక్స్ట్ 3-4 కంప్లీట్ అయి ఉన్నానండి. ఇప్పుడు దీని రిలీజ్ తర్వాత ఏది ముందు ప్లాన్ చేద్దాం అనే దాని గురించే వెయిటింగ్ అనమాట యాక్చువల్లీ.
థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. I'm going to talk few things. I would like to thank, first of all, Rizwan sir and Krishna Vijay garu for giving me this opportunity. This opportunity and this role is very new to me, very special to me, because playing for the very first time. Well, people are really going to love this part of mine, because I have never played it before and I have tried to give my best. This Tipparamisam is releasing on 8th of November. Working with Sri Vishnu sir is really amazing. I never felt that I'm a newcomer. When I signed this film, well, I was a newcomer, but working with him, he never made me feel that I'm a newcomer or something. He really helped me whenever it was required on set, and that really made me comfortable and looking forward for the release. Thank you. నా పేరు రిజ్వాన్ అండి. ఈ ఫిలిం ప్రొడ్యూసర్.